హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు మనం వెల్లుల్లి స్వీట్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడేంత వాటర్ పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొద్దిగా కరిగించిన బటర్ కూడా వేసుకోవాలి. ఇలా పిండి కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి ఫిల్ చేయడానికోసం మనం 1 కప్ కొబ్బరి తురుము, 1/2 కప్ చక్కెర తీసుకొని పాన్ వేడెక్కిన తర్వాత అందులో ఈ కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి. ఇందులోనే షుగర్ కూడా యాడ్ చేసుకొని 2 కలిపి వేయించుకోవాలి. కొద్దిగా షుగర్ కరిగి ఇలా బ్రౌన్ కలర్ వస్తుంది, అప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలాచి పొడి అలాగే నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం వెల్లుల్లి చేసుకోవడానికి ఇలా కలిపెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అన్నింటిని ఇలా చేసి పెట్టుకున్న బాల్ని ఇలా కొద్ది కొద్దిగా ఒత్తుతూ కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దీంట్లోకి మనం తయారు చేసి పెట్టిన కొబ్బరి స్వీట్ని ఉండలాగా చేస్తూ దీంట్లో పెట్టి చుట్టూ ఇట్లా ఫోల్డ్ చేస్తూ రావాలి. ఇలా చేసి అన్ని పక్కన పెట్టుకొని ఒక స్పూన్తో ఇలా లైన్స్ పెట్టుకోవాలి. ఇలా లైన్స్ పెట్టుకున్న తర్వాత ఇలా కిందికి ఒకసారి ప్రెస్ చేస్తే మనకు ఇలా వెల్లుల్లిపాయలాగా పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది. ఇప్పుడు అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటి వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా పైన స్పూన్తో ఆయిల్ ఇలా అంటుంటే పైన కూడా ఫ్రై అవుతుంది.